కేసీఆర్ గారిని నిజంగా నేను అభినందిస్తున్నాను. కేసీఆర్ గారి మద్దతు మనకు ఉండడం చాలా అవసరం కూడా. ఆయన మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అభ్యంతరము అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మనకు మద్దతు ఇస్తా ఉంటే మద్దతు ఇవ్వకూడదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పొత్తు పెట్టుకునేది ఈ కేసీఆర్ తోనేనా? మీరు ప్రత్యేక హోదా తెస్తానన్నది ఈ కేసీఆర్ తోనేనా? ఆంధ్ర కుక్కలారా 24 గంటల కాల్ చేసుకుని లేదు తన్నెల్ల కొడతాను. తన్నెల్ల కొట్టావా? ఆంధ్రలో ఎవడైనా మేధావి అంటూ ఉన్నాడా లేడా నాకు డౌట్. నువ్వు పెద్ద మేధావివా? సరే మీ ముఖాలకు బిర్యానీ వండేస్తుందా పెండలా ఉంటుందో అని. మా బిర్యానీ పెట్టలా ఉంటుందా? ఉంటే పౌరుషం ఉంటే తెలంగాణ తీర్మానం చేసిన అడుగు. పౌరుషం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అదే నీయమా ఆంధ్రోడ్ మీటింగ్ పెట్టామని. ఒక్కడ మాట్లాడినా గోగు, ఒక్కడ మాట్లాడినా గోగు, ఒక్కడ మాట్లాడినా గోగు కుక్కిన పేరినట్టే ఉన్నావు. నోటి వచ్చినట్టు మాట్లాడతావా? అంకల ఉట్నే అన్ని రాక్షసులే. రాక్షసులమా? ఆంధ్రల ఉట్నే వాళ్ళందరూ తెలంగాణ ద్రోహులే. మేము ద్రోహులమా? తెలంగాణ దోచుకోవడానికి చూసే వాళ్ళే. దోపిడీదారులమా? కేసీఆర్ గారు మా ఉల్వసారి టేస్ట్ వెళ్తాను కొన్నాడు. ఉల్వలు మాకెందుకు తెలియదు భయ్, మా దగ్గర ఇద్దరు పెడతామని నేను గద్దెలాగా చేసేటువంటి ఈ గజదొంగల రాజ్యాలు కావన్నా మనకు. దొంగలమా? 7 మండలాలు మేము ఖమ్మంలో కలుపుతున్నాం అని ఆర్డినెన్స్ ద్వారా పెడతామండి. అట్లా కలిపే అధికారం అసలు కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఊసర వెల్లులే సిగ్గుపడేలా, అవకాశవాదులే తలదించుకునేలా తన స్వార్థం కోసం ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతామంటే చూస్తూ ఊరుకుందామా? ఆంధ్రుడా ఆంధ్రుడా ఆలోచించు, మన ఓటు మన బిడ్డల భవిష్యత్తు.